वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु विशमलत मंत्री मंडल परिषद कार्यालयंलो जिल्ला पशु संवर्धक शाख आध्वर्यंलो पेरेटी कोळ्ळनु पंपिणी चेसिन पेद्दपल्ली जिल्ला परिषद चेयरमैन पुट्ट मधुकर् ई सందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక మార్పులు జరిగాయని తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులను గమనించాల్సిన అవసరం ఉందన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎంతో బాగుంటుందని నమ్మకంతో వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు ఇందులో భాగంగా పెరటి కోళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు గతంలో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి పెరటి కోళ్లను అందించి ఆర్థిక చేయూతను అందించామన్నారు పెరటి కోళ్లకు వాటి గుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు మహిళలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆలోచన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండశంకర్ జెడ్పీటీసీ తగరం సుమలత మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏర్పడకన్నా ముందు దీని మీద అనేక రకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉన్నదనే విషయాన్ని ఒకసారి మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈరోజు పెరటి కోళ్ళ పంపిణీ కార్యక్రమం ఎన్మలజ్మెంటరీ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది దీని ముఖ్య ఉద్దేశము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆడవాళ్ళ దగ్గర డబ్బులుంటే ఎప్పటికైనా కుటుంబం నిలబడుతుంది కుటుంబం గొప్పగా ముందుకు నడిచే ఏ కుటుంబమైనా అది ఆడవాళ్ళ కనసన్నల్లో వాళ్ళ చేతులలో డబ్బులు పెట్టి నడిపిస్తే మరి ముందుకు వెళ్ళడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి గనుక ఈ కోళ్ల పెంపకం ద్వారా ఆడవాళ్ళ దగ్గర డబ్బులుండి కుటుంబాలు ఎలాంటి ఆందోళన బారిన పడకుండా ఉండేందుకోసం ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ దీన్ని వాడుకొని చిన్న చిన్న అవసరాలు కావచ్చు మన పిల్లల పెంపుదల కోసం కావచ్చు ఈ పెరటి కోళ్లను వాడుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కోడి ధర ఎక్కువనే ఉంటుంది దాని గుడ్డు ధర కూడా ఎక్కువనే ఉంటుంది కనుక ఇది మళ్ళీ ఏదో ఎట్లా ఎక్స్పెడితే పెరుగుతూ ఉంటాయి దీన్ని పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇదివరకు పంపిణీ చేయడం జరిగింది ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మరి మీరు మంచిగా ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ గారిని అభినందిస్తా ఉన్నాను జై తెలంగాణ